కొద్ది కాలం క్రితం ఒక వీడియో ఒకటి బాగా వైరల్ కావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అది ఒక స్త్రీ ఒక పురుషుడి మధ్య జరిగినటువంటి ఒక వీడియో కాల్. ఒక వీడియో కాల్ అనేదాన్ని ఎవరో ఒక థర్డ్ పర్సన్ తన యొక్క ఈ కెమెరాతోటి షూట్ చేసి ఆ వీడియోని విడుదల చేయటం జరిగింది. సో ఆ వచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో, ఆ థర్డ్ పర్సన్ షూట్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో, దాని మీద దానిలో ఉన్న వ్యక్తి గోరంట్ల మాధవ్ గారు అనే ఒక ఎంపీ అని చెప్పేసేసి ఒక అభియోగం మోపడం జరిగింది. దాన్ని ఆ ఎంపీ గారు ఇది మార్పుడు వీడియో, అందులో ఉన్నది నేను కాదు అని చెప్పడం కూడా జరిగింది. ఈ చర్చ జరుగుతూ ఉండగా కొంతమంది వ్యక్తులు ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేదాన్ని విడుదల చేయటం జరిగింది. అది ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ ల్యాబ్ అనేటువంటి అమెరికన్ ల్యాబ్లో ఈ థర్డ్ పర్సన్ షూట్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని ఆ ల్యాబ్కి పంపించి ఇది కరెక్టా కాదని అడగటం, ఒక సర్టిఫికేట్ తీసుకోవటం జరిగింది. ఒక అమెరికన్ ల్యాబ్, అది కూడా ఒక ప్రైవేట్ ల్యాబ్, ఫోరెన్సిక్ ల్యాబ్ చేసినటువంటి పరీక్షకి ఎటువంటి ప్రామాణికత ఉందని నేను చెప్పబోవటం లేదు. ఇట్ ఈజ్ నాట్ అథెంటికేటెడ్, ఇట్ ఈజ్ నాట్ వాల్యూడ్, ఇట్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. ఒకటి. రెండవది వచ్చి ఆ ల్యాబ్లో ఆయన ఇచ్చినటువంటి ఒపీనియన్ ఏదైతే ఉందో దానిలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏముందో, రిపోర్ట్లో ఏముంది, ఆయన ఏమడిగారు, ఏం జరిగింది దానిలోకి తర్వాత వస్తే, ముందుగా ఆయన పేరు మీద ఆ జిమ్ అనేటువంటి వ్యక్తి, జిమ్ స్టాఫర్డ్ అనేటువంటి వ్యక్తి ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ ల్యాబ్ అతను ఇచ్చినట్టుగా చెప్పబడుతున్న ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, ఆ సర్టిఫికేట్ ఇట్ ఈజ్ నాట్ ఒరిజినల్. ఏదైతే కొంతమంది మీడియా సమావేశాలు పెట్టి విడుదల చేశారో, ఏదైతే మీడియాలో సర్క్యులేషన్లో ఉందో, ఈ వీడియో ఒరిజినల్ ఏది ఆ గోరంట్ల మాధవ్ గారు మాట్లాడారని చెప్పబడుతున్నటువంటి ఆ వీడియో కాల్ రికార్డింగ్ వీడియో ఏదైతే ఉందో అది ఒరిజినల్ అని ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఫేక్, అది ఒరిజినల్ కాదు